కి స్వాగతం. లాక్డౌన్ సందర్భంగా అత్యవసర వస్తువులు టైం ప్రకారం కొనుగోలు చేయటం ఏర్పాటు చేయడం జరిగిందని టౌన్ ఎస్ఐ యడప నాగమూలని తెలియజేశారు. మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ను తగ్గించాలంటే ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణలో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఎవరైతే ఇతర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి ఉన్నట్లయితే వారి వివరాలు తనకు తెలియజేయాలని, వారిని క్వారంటైన్లో ఉంచి వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండే అవకాశం ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ మండపేట పట్టణంలో ఈ కరోనా సంబంధించి మొత్తం లాక్డౌన్ పూర్తిగా అమలు చేయడం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వం నియమించిన టైమింగ్స్ ఉన్నాయో ఆ టైమింగ్స్లో మాత్రమే ఈ కిరాణా షాప్స్ అండ్ రైతు బజార్లు అవి ఎలా చేయడం జరుగుతుంది. రిమైనింగ్ అన్నీ కూడా టైమింగ్ అవి కట్ అయిపోగానే వందరిని కూడా పంపి చేయడం జరుగుతుంది. ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ నియంత్రణ పాటించాలి. ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ నియంత్రణ పాటించితే మనం ఈ కరోనా నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా బయట నుంచి వచ్చినా కానీ దూర ప్రాంతాల నుంచి వచ్చినట్టు మీకు తెలిస్తే మీరు మన నోటీసులో పెడితే వాళ్ళని మేము అబ్జర్వేషన్లో పెడతాము. మీరు కొంతమంది ఇదేదో అన్న ఫీలింగ్ కాకుండా మీరు బయట నుంచి బయట ప్రాంతాల నుంచి ఢిల్లీ కానీ లేకపోతే మహారాష్ట్ర ప్రాంతాల నుంచి కొంతమంది వచ్చి ఉన్నారని తెలిసింది. మాకు దగ్గర సమాచారం ఓకే. మా దగ్గర సమాచారం లేనప్పుడు మీరు ఎవరైనా మీరు తెలిసిన వాళ్ళు చెప్తే వాళ్ళని మేము క్వారంటైన్ హోమ్లో పెట్టుకుని 14 రోజులు అబ్జర్వేషన్లో ఉంచుతాము. మీరు మాత్రం దయచేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే నాకు మాకు తెలియజేసినట్టే డాక్టర్ గారు, మేము అండ్ మున్సిపల్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో మేము వాళ్ళ మీద అబ్జర్వేషన్ పెడతాము. దయచేసి మీరు ఇది పబ్లిక్లో దీన్ని క్లియర్ చేయాలని, మనం స్వీయ నియంత్రణ పాటించి ఏదైతే ఈ కరోనాకి ఉందో దాన్ని మనం బయటపడాలంటే ఖచ్చితంగా మనం పూర్తి వివరాలు చెప్పాలి. ఇదేదో జరిగింది మనం చెప్తే ఏమైపో అనుమానం ఇస్తారేమో అన్న ఫీలింగ్ కాకుండా బయట నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తనంతట తాను స్వీయ నియంత్రణ పాటించుకుని హోమ్ క్వారంటైన్లో ఉంటారని మేము ప్రజలందరికీ గుర్తించారు. అలా ఏం లేదండి, ఉన్న వాళ్ళందరినీ వెరిఫై చేస్తున్నాం.